మనం మన కొత్త ఇంటిని కట్టుకున్నట్టుగా కళ వస్తే అది దేనికి సంకేతమో చూద్దాం మనం కొత్త ఇంటిని కట్టుకుంటున్నట్టుగా కనుక రాత్రి నిద్రించినప్పుడు కళలో చూస్తే అది మనకు ఎలాంటి సంకేతాన్ని అందించబోతుంది అది మనకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూద్దాం స్వహంగా ప్రతి ఒక్కరికి కూడా పడుకున్న తర్వాత కళలు అనేవి వస్తూ ఉంటాయి అయితే కళలో కొన్ని కనబడడం అనేది ఎంత శు శుభ సూచకమో కొన్ని క కనబడడం అనేది అంతే అశుభ సూచకం కూడా అయితే కళలో మనకు మనం మన కొత్త ఇల్లు కట్టుకుంటున్నట్టుగా కలవస్తే లేదా మన ఇంట్లోకి ఎవరైనా ఇంతకుముందు రానటువంటి కొత్త వ్యక్తి ప్రవేశించినట్టుగా కానీ లేదా ఇంటికి తాళం వేసి ఉన్నట్టుగా కానీ లేదా మన ఇల్లు శిథిలమైపోయినట్టుగా కానీ కలవస్తే అవి ఎలాంటి సంకేతాలు అలాగే దానికి సంబంధించి భగవంతుడు మనకు ఏం చెప్పబోతున్నాడు అనేది చూద్దాం ప్రతి ఒక్కరూ కూడా సహజంగానే నిద్రించిన తర్వాత కళలు కంటూ ఉంటారు అయితే చాలామంది కొన్ని కళలు నిజమవుతాయి అని భావిస్తే కొన్ని కళలు నిజం కావు అని అనుకుంటారు కొందరు వారికి వచ్చేటువంటి కళల ఆధారంగానే భవిష్యత్తును అంచనా వేసుకుంటారు భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు అయితే చాలామంది రోజు మొత్తం దేనికోసమైతే ఎక్కువగా ఆలోచన చేస్తారో దేనికోసమైతే ఎక్కువగా కష్టపడతారో అదే కళలో వస్తుంది అని నమ్ముతారు కళలో వచ్చేటువంటి ప్రతిదీ కూడా మన రోజు వారి ఆలోచనకు చాలా దగ్గరగా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ నమ్ముతారో రోజు చేసేటువంటి పని మనకి మనం నిద్రించిన తర్వాత కూడా అదే ఆలోచనలో ఉంటాం కాబట్టి అదే కళగా వస్తుంది అని నమ్ముతారు అయితే మనం మన సొంత ఇంటిని కట్టుకుంటున్నట్టుగా కళ రావడం అనేది దేనికి సంకేతమో చూద్దాం చాలామంది వ్యక్తులకు ఈ ఇల్లు కట్టడం అనేది ఒక కళ అంటారు అలాంటిది అదే కళలో వస్తే అసలు అది దేనికి సంకేతమో చూద్దాం మనం ఇల్లు కట్టుకుంటున్నట్టుగా కళ వస్తుంది అంటే అది చాలా శుభప్రదమనే భావించాలి కళలో ఇల్లు కట్టడం అనేది లేదా కడుతున్నటువంటి ఇంటిని మనం చూస్తున్నట్టుగా కానీ కలవస్తే మనకు సమాజంలో గౌరవం పెరుగుతుంది అని అర్థం రాబోయే రోజుల్లో మనం ఉన్నతంగా ఉండబోతాము అని అర్థం మన మన ఉన్నతి మొదలు అయ్యింది అని అర్థం అలాగే త్వరలో మన జీవితంలోకి మంచి జీవిత భాగస్వామి రాబోతుంది అని అర్థం అలాగే ప్రశాంతమైనటువంటి జీవితం ప్రారంభం కాబోతుంది అని అర్థం అలాగే కళ్ళలో కనుక మనం మన ఇంటిని ఎంతో అందంగా అలంకరించినట్టుగా కలవస్తే అంటే పువ్వులతో ఆకుపచ్చ తోరణాలతో ఇలా ఇంటిని ఎంతో అందంగా అలంకరించినట్టుగా కలవస్తే మాత్రం అది అస్సలు శుభ సూచికం కాదు ఆర్థికంగా ఇబ్బందులకు అది దారి తీయవచ్చు అలాగే దాని అర్థం అనేది భవిష్యత్తులో ఘోరమైనటువంటి ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాము అని అర్థం మొదలుపెట్టేటువంటి పనులలో ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి అని అర్థం అందుకే కళలు మనం మన ఇంటిని అలంకరించుకున్నట్టుగా కళ రావడం అనేది అస్సలు మంచిది కాదు అలా కాకుండా మన ఇల్లు ఏదైనా శిథిల అవస్థలో కానీ లేదా కొలడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కానీ కలవస్తే వస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించి అది శుభ సూచికంగానే భావించాలి దాని అర్థం భవిష్యత్తులో మనకు సంపద పెరుగుతుంది అని అర్థం ఇంకా కళలో పాడైపోయినటువంటి ఇల్లు కళలో వస్తే మాత్రం భవిష్యత్తులో మనం మొదలు పెట్టేటువంటి ప్రాజెక్ట్ పనులు ఏవైనా సరే అందులో ఖచ్చితమైనటువంటి విజయం అధికమైనటువంటి లాభం పొందుతామో అని అర్థం ఉద్యోగపరంగా కూడా పై అధికారుల యొక్క ప్రశంసలు పదోన్నతులు పొందుతామో అని అర్థం అలాగే మన ఇంట్లోకి ఎవరైనా సరే మనం ఇంతకుముందు చూడనటువంటి వ్యక్తి అది కూడా మహిళా వ్యక్తి అయితే మ మహిళా వ్యక్తి మన ఇంట్లోకి వచ్చినట్టుగా కలవస్తే మాత్రం ఖచ్చితంగా అదే శుభ సూచకం అది కూడా తొమ్మిది సంవత్సరాలలోపు చిన్న పిల్లలు వచ్చినట్లయితే అది మరింత శుభ సూచకం మన ఇంట్లో ఇంతకుముందు రానటువంటి అమ్మాయి కానీ మహిళ కానీ మన ఇంట్లోకి వచ్చినట్టుగా భావించితే వచ్చినట్టుగా కలవస్తే మాత్రం అది ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి కళగా భావించాలి ఇలాంటి కళ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఆ ఇంట్లో వ్యక్తులందరికీ కూడా ఉంది అని అర్థం లక్ష్మీదేవి రాకకు అదే సంకేతంగా భావించాలి త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు అని అర్థం సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పొందుతారు అని అర్థం ఆ ఇంట్లో వ్యక్తులందరిపైన కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంది అని ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి